हाई फ्रेंड्स आंध्र प्रदेश ग्राम वार्ड सचिवालय रात పరీక్షలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ యొక్క కీ అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ యొక్క కీ సెట్ డి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను మరి మిగతా సెట్స్ అన్ని కూడా మీకు కావాలనుకుంటే ఈ క్వశ్చన్స్ అయితే ట్యాలీ చేసుకోండి లేదంటే కింద మీకు ఈ వీడియో అయిపోయాక పీడిఎఫ్లో కూడా మీకు అందిస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాము మనం ఎక్కడ లేట్ చేయకుండా ఓకే ఫ్రెండ్స్ ఇది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ యొక్క క్వశ్చన్ పేపర్ ఓకే మరి ఇక్కడ స్టార్ట్ చేద్దాము మొదటి క్వశ్చన్ ఆన్సర్ మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోండి చదువుకుంటూ పోతే 1 అవర్ వరకు పడేస్తుంది మీకు కూడా లేట్ అవుతుంది కాబట్టి మీరు చదువును బిట్స్ అయితే ఇక్కడ చూసుకోండి మొదటి క్వశ్చన్ ఆన్సర్ అనేది ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అనేది ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ అనేది ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ అనేది ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ సెవెంత్ క్వశ్చన్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఆప్షన్ 3 ఇస్ ద ఎయిత్ క్వశ్చన్ వెళ్ళిపోయింది కిందకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 11th క్వశ్చన్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసినప్పుడు మీకు కనుక క్లారిటీ లేకపోతే మీరు 760p కానీ 480p కానీ ప్లే చేసి చూడండి రైట్ సైడ్ పైన మీకు 3 చుక్కలు ఉంటాయి కదా అక్కడ క్లిక్ చేయగానే క్వాలిటీ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి మీరు క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి హెచ్డి క్వాలిటీ సెలెక్ట్ చేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది మీకు సిగ్నల్ సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్గా 240 pixels ప్లే అవ్వడం వల్ల మీకు సరిగ్గా కనిపించదు మీరందరూ కూడా పేపర్ సరిగ్గా లేదు అని చెప్పి మీరు అంటున్నారు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు పేపర్ కనిపించలేదు మేము కీ ఎలా చూసుకోవాలని చెప్పి అడుగుతున్నారు సో మీరు మీకు సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల అది యూట్యూబ్ అనేది ఆటోమేటిక్గా లో క్వాలిటీలో ప్లే చేస్తుంది సో అప్పుడు మనకి క్లారిటీ అయితే తగ్గుతుంది సో అప్పుడు మీరు మాన్యువల్గా పెంచుకోండి 3 డాట్స్పై క్లిక్ చేసి క్వాలిటీపై క్లిక్ చేసి 240p ఉంటుంది అక్కడ 360 కానీ 720 కానీ 480 కానీ 1080p కానీ పెట్టుకుంటే మీకు క్లారిటీగా కనిపిస్తుంది పేపర్ అనేది ఓకే నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ 15th క్వశ్చన్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ 16th క్వశ్చన్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ 17th క్వశ్చన్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ 18th క్వశ్చన్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 20th క్వశ్చన్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ 22nd క్వశ్చన్ ఆప్షన్ 1 నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆప్షన్ 2 24th క్వశ్చన్ ఆప్షన్ 2 25th క్వశ్చన్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 26th క్వశ్చన్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ నెక్స్ట్ 27th క్వశ్చన్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ నెక్స్ట్ 28th క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజయనగర జిల్లా భాగపురం దీనికి ఆన్సర్ తెలియదు ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి మీరే 28th క్వశ్చన్ చెక్ చేసుకోండి 29th క్వశ్చన్ నెక్స్ట్ పీడిఎఫ్కి అప్డేట్ చేసినప్పుడు ఒకవేళ ఆన్సర్ దొరికితే మీకు అప్డేట్ చేస్తాను ఈ వీడియో అయిపోయాక నెక్స్ట్ 29th క్వశ్చన్ ఆప్షన్ 4 నెక్స్ట్ 30th క్వశ్చన్ ఆప్షన్ 1 31 నెక్స్ట్ 31 ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ 32 ఆప్షన్ 3 33 ఆప్షన్ 4
ముప్పై నాలుగు ఆప్షన్ త్రీ, ముప్పై ఐదు ఆప్షన్ త్రీ, ముప్పై ఆరు ఆప్షన్ వన్, ముప్పై ఏడు ఆప్షన్ టూ, ముప్పై ఎనిమిది ఆప్షన్ వన్, ముప్పై తొమ్మిది ఆప్షన్ వన్, నలభై ఆప్షన్ ఫోర్, నలభై ఒకటి ఆప్షన్ త్రీ, నలభై రెండు ఆప్షన్ త్రీ, నలభై మూడు ఆప్షన్ ఫోర్, నలభై నాలుగు ఆప్షన్ ఫోర్, నలభై ఐదు ఆప్షన్ టూ, నలభై ఆరు ఆప్షన్ ఫోర్, నలభై ఏడు ఆప్షన్ త్రీ, నలభై ఎనిమిది ఆప్షన్ వన్, నలభై తొమ్మిది ఆప్షన్ వన్, యాభై ఆప్షన్ వన్, యాభై ఒకటి ఆప్షన్ టూ, యాభై రెండు ఆప్షన్ వన్, యాభై మూడు ఆప్షన్ వన్, యాభై మూడు ఆప్షన్ వన్. నెక్స్ట్ యాభై నాలుగు ఆప్షన్ త్రీ, నెక్స్ట్ యాభై ఐదు ఆప్షన్ త్రీ, యాభై ఆరు ఆప్షన్ వన్, యాభై ఏడు ఆప్షన్ వన్, యాభై ఎనిమిది ఆప్షన్ వన్, యాభై తొమ్మిది ఆప్షన్ వన్, అరవై ఆప్షన్ త్రీ, అరవై ఒకటి ఆప్షన్ వన్, అరవై రెండు ఆప్షన్ టూ, అరవై మూడు ఆప్షన్ టూ, అరవై నాలుగు ఆప్షన్ వన్, అరవై ఐదు, అరవై ఐదు ఆప్షన్ టూ, అరవై ఆరు ఆప్షన్ త్రీ, అరవై ఏడు ఆప్షన్ టూ, అరవై ఎనిమిది ఆప్షన్ టూ, అరవై తొమ్మిది ఆప్షన్ త్రీ, డెబ్భై ఆప్షన్ టూ, డెబ్భై ఒకటి ఆప్షన్ వన్, డెబ్భై రెండు ఆప్షన్ ఫోర్, డెబ్భై మూడు ఆప్షన్ త్రీ, డెబ్భై నాలుగు ఆప్షన్ ఫోర్, డెబ్భై ఐదు ఆప్షన్ వన్, డెబ్భై ఆరు ఆప్షన్ ఫోర్, డెబ్భై ఏడు ఆప్షన్ టూ, డెబ్భై ఎనిమిది ఆప్షన్ టూ, డెబ్భై తొమ్మిది ఆప్షన్ టూ, ఎనభై ఆప్షన్ టూ, ఎనభై ఒకటి ఆప్షన్ త్రీ, సారీ ఎనభై ఒకటి ఆప్షన్ త్రీ, ఎనభై రెండు ఆప్షన్ వన్, ఎనభై మూడు
ఎనభై మూడు ఆప్షన్ టూ, ఎనభై నాలుగు ఆప్షన్ ఫోర్, ఎనభై ఐదు ఆప్షన్ వన్, ఎనభై ఆరు ఆప్షన్ ఫోర్, ఎనభై ఏడు ఆప్షన్ వన్, ఎనభై ఎనిమిది ఆప్షన్ ఫోర్, ఎనభై తొమ్మిది ఆప్షన్ టూ, తొంభై ఆప్షన్ టూ, తొంభై ఒకటి ఆప్షన్ వన్, తొంభై రెండు ఆప్షన్ వన్, తొంభై మూడు ఆప్షన్ త్రీ, తొంభై నాలుగు ఆప్షన్ ఫోర్, తొంభై ఐదు ఆప్షన్ త్రీ, తొంభై ఆరు ఆప్షన్ టూ. ఈ వీటిని వార్డ్ శానిటేషన్ కూడా వచ్చినట్టుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి ఇవి రిపీట్ అయింది. ఓకే, తొంభై ఏడు ఆప్షన్ టూ, తొంభై ఎనిమిది ఆప్షన్ వన్, తొంభై తొమ్మిది ఆప్షన్ వన్, వంద ఆప్షన్ టూ, నూట ఒకటి ఆప్షన్ వన్, నూట రెండు ఆప్షన్ త్రీ, నూట మూడు ఆప్షన్ వన్, నూట నాలుగు ఆప్షన్ వన్, నూట ఐదు ఆప్షన్ వన్, నూట ఆరు ఆప్షన్ త్రీ, నూట ఏడు ఆప్షన్ వన్, నూట ఎనిమిది ఆప్షన్ త్రీ, నూట తొమ్మిది ఆప్షన్ టూ, నూట పది ఆప్షన్ త్రీ, నూట పదకొండు ఆప్షన్ వన్, నూట పన్నెండు ఆప్షన్ వన్, నూట పదమూడు ఆప్షన్ వన్, నూట పద్నాలుగు ఆప్షన్ వన్, నూట పదిహేను ఆప్షన్ ఫోర్, నూట పదహారు ఆప్షన్ ఫోర్, నూట పదిహేడు ఆప్షన్ ఫోర్, నూట పద్దెనిమిది ఆప్షన్ త్రీ, నూట పంతొమ్మిది ఆప్షన్ ఫోర్, నూట ఇరవై ఆప్షన్ వన్, నూట ఇరవై ఒకటి ఆప్షన్ త్రీ, నూట ఇరవై రెండు ఆప్షన్ టూ, నూట ఇరవై మూడు ఆప్షన్ త్రీ, నూట ఇరవై నాలుగు ఆప్షన్ టూ, నూట ఇరవై ఐదు ఆప్షన్ టూ, నూట ఇరవై ఆరు ఆప్షన్ త్రీ, నూట ఇరవై ఏడు ఆప్షన్ ఫోర్, నూట ఇరవై ఎనిమిది ఆప్షన్ ఫోర్, నూట ఇరవై తొమ్మిది ఆప్షన్ ఫోర్, నూట ముప్పై ఆప్షన్ త్రీ, నూట ముప్పై ఒకటి ఆప్షన్ త్రీ, నూట ముప్పై రెండు ఆప్షన్ ఫోర్, నూట ముప్పై మూడు ఆప్షన్ టూ, నూట ముప్పై నాలుగు ఆప్షన్ వన్, నూట ముప్పై ఐదు ఆప్షన్ టూ, నూట ముప్పై ఆరు
ఆప్షన్ టూ. 137 ఆప్షన్ ఫోర్. 138 ఆప్షన్ ఫోర్. 139 ఆప్షన్ ఫోర్. 140 ఆప్షన్ టూ. 141 ఆప్షన్ త్రీ. 142 ఆప్షన్ త్రీ. 143 ఆప్షన్ వన్. 144 ఆప్షన్ వన్. 145 ఆప్షన్ ఫోర్. 146 ఆప్షన్ వన్. 147 ఆప్షన్ టూ. 148 ఆప్షన్ టూ. 149 ఆప్షన్ ఫోర్. లాస్ట్ బిట్ 150 ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవన్నీ కూడా అన్అఫీషియల్ కీస్, ఇవి ఫైనల్ అని ఏం కాదు, కానీ చెక్ చేసుకోండి, మ్యాక్సిమం రైట్ ఉంటాయి. అలాగే అఫీషియల్ కీ అనేది 27 తర్వాత రావడం జరుగుతుంది, సో అప్పటి వరకు మీరు ఎంతవరకు కరెక్ట్ చేసుకున్నారు అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత డైరెక్ట్గా పీడిఎఫ్ కీ కూడా పెడతాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లేదంటే www.telugutricks.com వెబ్సైట్ ఓపెన్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా మీకు అన్ని ఎగ్జామ్స్ యొక్క కీస్ కూడా ఉంటాయి, అలాగే ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, అలాగే క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కానీ తప్పకుండా రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ అందరు కూడా, ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్.